గిరిజన సంస్కృతికి సాంప్రదాయాలకి అద్దె పట్టి ఉట్టిపడేలాగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మా జిల్లా మంత్రి గారు శ్రీనివాస దగ్గరుండి మరి ప్రతి గంట గంటకి ప్రతిరోజు ఫోన్ చేసి విశాఖ ఉత్సవం ఎలా చేస్తున్నారు, ఏ విధంగా జరుగుతుంది, చక్కగా చేయాలి, వారి సాంప్రదాయాలకి అనుగుణంగా చేయాలి, వారి గౌరవాలకి వారి మనోభావాలకి ఎట్టి విధంగా ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులందరూ అప్రమత్తమై మన గిరిజనులకి చక్కటైన వాతావరణంలో పసందైన వంటకాలతో బ్రహ్మాండమైన ఆదివాసి సంస్కృతులు వివిధ రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, తెలంగాణ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి మన సాంప్రదాయానికి అనుగుణమైన ఈ యొక్క నాటకాలు కానీ డేసులు కానీ తీసుకొచ్చి మన యొక్క జాతికి గౌరవించడం జరిగింది. అదేవిధంగా మన ప్రాంతంలో గత ప్రభుత్వం మనకి గిరిజనుల్ని దోచుకుని దాచుకొని తిన్న ఈ ప్రభుత్వం మన యొక్క అరకు ఉత్సవాన్ని గతంలో 25 లక్షలు కేటాయిస్తే మన ప్రభుత్వం మన గిరిజనుల కోసం ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. దాన్ని అధికారులతో చక్కగా వినియోగించి బ్రహ్మాండంగా చేశారు. అధికారులందరూ కూడా పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు కూడాను మనస్ఫూర్తిగా ఇది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఒక మాట చెప్పదలుచుకున్నాను, మన ప్రభుత్వం పేదల పెన్నిధి, పేద సంక్షేమానికి మన గిరిజన ప్రాంతానికి చక్కగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పెన్షన్లు పెంపు 2000 నుంచి 2250 రూపాయలు, అదేవిధంగా ముఖ్యంగా గత శాసనసభ సమావేశాల్లో మేము శాసనసభ్యులం సీఎం గారికి రిక్వెస్ట్ చేసాం ఒక విషయం, అయ్యా మా గిరిజన ప్రాంతంలో సికిల్సెల్ ఎనీమియాతో అంటే రక్తహీనతతో చాలామంది చనిపోతున్నారు, కిడ్నీ ఉదానంలో కిడ్నీ రోగులకు ఇచ్చే 10,000 రూపాయలు పెన్షన్, మా ఏరియాలో మా గిరిజనులు కూడా ఈ యొక్క సికిల్సెల్ ఎనీమియాతో బాధపడుతున్న గిరిజనులకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే వెంటనే తక్షణమే మన ప్రాంత చికిత్స వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మాట్లాడుతున్నప్పుడు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా మంచి సబ్మిట్ వస్తుంది. చక్కగా మీరు ఆ విధంగా గౌరవ ఎంకరేజ్ గారికి వస్తే బాగుంటుంది ఇక్కడికి దగ్గరలో. అదే రైతు భరోసా కార్యక్రమం కింద మా ప్రతి పేదవాడికి ప్రతి ఏటా 13,500 రూపాయలు చొప్పున ఇస్తుంది మా ప్రభుత్వం. అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఏటా ఇస్తుంది. జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కింద 20,000 రూపాయలు ఏటా ఇస్తున్నాము. గిరిజన హాస్టల్ పిల్లలకు మధ్యాహ్నం భోజన పథకంలో మార్పు, ప్రతి పేదవాడికి ఇల్లు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు సచివాలయ నిర్మాణము, దిశ చట్టము, 21 రోజుల్లోనే మహిళలు రక్షణ కవచంలా కర్ణుడికి కవచకుండం లాంటి దిశ చట్టాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మనమంతా జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే మహిళలపై అగత్యాలు, అత్యాచారాలు మహిళల మీద కనీసం చూస్తే 21 రోజుల్లోనే ఉరిశిక్ష వేసే చట్టం జగన్ గారు తీసుకొచ్చారు.